బోధనేతరాలు ఇవ్వని 135 వృత్తి విద్యా కళాశాలలు 25000 మంది బోధనా బోధనేతర సిబ్బందికి ఇక్కట్లు పిటిషన్ దాఖలు చేసిన టిటిఐఈఏ ఇంజనీరింగ్ ఫార్మసీ ఎంబీఏ తదితర కోర్సుల్లో బోధించే 135 వృత్తి విద్యా కళాశాలలు నెలల తరబడి వేతనాలు ఇవ్వకపోవడంతో సుమారు 25000 మంది అధ్యాపకులు సిబ్బంది రోడ్డు పడ్డారు చూడరు ఎట్లా ఉందో ఇంజనీరింగ్ కళాశాలలు వీళ్ళయ్య జాగీరైనట్టు శాతగానోనివి జీతమియనోనివి ఎందుకోసం పెట్టుకున్నారు అబ్బాయి ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు ఏదో 20000 30000 40000 చిన్న చిన్న జీతగాలు ఎంతో చదువుకొని బయట ఈ సర్కారు ఈ సన్నాసి సర్కారుల ఉద్యోగాలు లేక ఏదో మీ దాంట్లో చదువు చెప్పడానికి వస్తే నెలల సమానం జీతాలు ఇవ్వకపోతివి నువ్వు బకాయిలు వసూలు చేయవాయిగా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద మాట్లాడతదా ఇప్పుడు మాట్లాడదు ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజ్ అనే మళ్ళీ పల్లారాయేశ్వరరెడ్డి మల్లారెడ్డి ఇదే కదా మళ్ళా అందుకోసమే ఈ ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేసే సిబ్బందికి ఖచ్చితంగా క్యూని సండగా ఉంటుంది మీరు వాయిస్ ఇస్తండి మీరు ప్రశ్నించండి హైకోర్టు దగ్గర సుప్రీం కోర్టుకి పోండి ఖచ్చితంగా మీకు న్యాయం జరగాల్సిందే।